Hi friends, welcome to my YouTube channel. Observe the question. 2 power of x plus 2 equal to 4 power of y minus 1. Mariyu 3 power of x plus 3 equal to 27 power of y plus 2. Aina x plus y vilva yanta. Indu lopada gamaninchinatayite rendu samikaranalu ichindu. First demo 2 power of x plus 2 equal to 4 power of y minus 1 ichindu. Mari ikkada bhoomulu samananga cheyali ante munduga bhoomulu samananga undali. 4 ni em rayachu 2 ghatam 2 होल घातम y माइनस वन अंदाज़ कुटम 2 पावर आफ x प्लस 2 इक्वल टू 2 पावर आफ घाता ने की घातम उन्दे सो a पावर आफ m होल पावर आफ n ये सूत्र प्रकार a पावर आफ m इनटू n ये विधंगा रास्ता अनागा 2 पावर आफ 2 इनटू y माइनस 1 अनागा 2y माइनस 2 आउट उन्दे इप्पुड भूमिल समानंगा आउटी घातांकालनु समानंगा रास्तनट्लयिते x प्लस 2y इज इक्वल टू 2y माइनस 2 मरि इंदुलो चरराशि पदालन्नी कूडा एडम वैपु స్థిరాంకాలన్నీ కూడా కుడి వైపుకు బదలాయించినట్లయితే x మైనస్ 2y ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ 2 కూడా రైట్ సైడ్ వస్తే మైనస్ 2 అవుతుంది 1x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 అవుతుంది 1x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం అలాగే y పదాలను గమనించినట్లయితే రెండవది 3 ఘాతం x ప్లస్ 3 ఈక్వల్ టు 27 ఇచ్చిండు దీని కూడా డైరెక్ట్ రాస్తున్నా 3 పవర్ ఆఫ్ 3 హోల్ పవర్ ఆఫ్ y ప్లస్ 2 రాసుకుంటాం ఇక్కడ కూడా సేమ్ మరి ఘాతానికి ఘాతం ఉంది కాబట్టి ఎడమ వైపు 3 పవర్ ఆఫ్ x ప్లస్ 3 కుడి వైపు 3 పవర్ ఆఫ్ 3y ప్లస్ 6 అవుతుంది 3y ప్లస్ 6 భూములు సమానం కాబట్టి ఘాతాంకాలను సమానంగా మార్చినట్లయితే x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3y ప్లస్ 6 ఇందులో కూడా చరరాశి పదాలన్నీ కూడా ఎడమ వైపు 1x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 3 అనగా 1x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది దీని సమీకరణం 2 అనుకుందాం మరి ఇప్పుడు రెండు చరరాశుల రేఖీయ సమీకరణాలతో కూడినటువంటి పదాలు వచ్చాయి ఇప్పుడు మనకు కావాల్సింది ఏం కావాలి x ప్లస్ y కావాలి మరి x ప్లస్ y కావాలి అంటే ముందుగా x విలువ y విలువ తెలుసుకోవాల్సి ఉంటుంది మరి సమీకరణం 1 సమీకరణం 2 ను గమనించినట్లయితే x గుణకాలు 1 1 ఉన్నాయి y గుణకం మైనస్ 2 మైనస్ 3 ఉన్నాయి x గుణకాలు సమానంగా ఉన్నాయి కాబట్టి చరరాశి తొలగింపు పద్ధతి ద్వారా సాధిద్దాం సో 1x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 రాసుకుంటాం అలాగే రెండో సమీకరణం 1x మైనస్ 3y ఈక్వల్ టు ప్లస్ 3 రాసుకుంటాం ఓకే సో ఇందులో కూడా మనం గమనించినట్లయితే ఎక్స్ గుణకాలు సమానంగా ఉన్నాయి కాబట్టి చరరాశిని తొలగించాలంటే గుర్తులు ఆపోజిట్ ఉండాలి ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ అనగా తీసివేస్తున్నాం మొదటి సమీకరణం నుంచి రెండో సమీకరణం తీసివేస్తున్నాం కాబట్టి రెండో సమీకరణంలో పదాల యొక్క గుర్తులు మారతాయి సో 1x మైనస్ 1x క్యాన్సల్ మైనస్ 2y ప్లస్ 3y అనగా ప్లస్ 1y అలాగే మైనస్ 4 మైనస్ 3 అనగా మైనస్ 7 అవుతుంది అనగా y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7 వచ్చింది y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7 ను సమీకరణం 1లో రాద్దాం సమీకరణం 1లో రాద్దాం మరి సమీకరణం 1లో చూసినట్లయితే 1x minus 2y equal to minus 4 1x minus 2 into minus 7 equal to minus 4 1x minus into minus plus 14 plus 14 కుడి వైపు వస్తే minus 14 అవుతుంది సో minus 4 minus 14 minus 18 అవుతుంది ఇది 1x మన క్వశ్చన్ ఏమ అడిగిండు x plus y కావాలి మనకు కావాల్సింది ఏంది x plus y సో x వాల్యూ minus 18 వచ్చింది y వాల్యూ minus 7 వచ్చింది కాబట్టి x plus y is equal to minus 18 minus 7 అనగా రెండు కూడా రెండు సంఖ్యలు కాబట్టి కూడితే మైనస్ 25 దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 25 సమాధానం అవుతుంది ఓకే చూడండి ఏ విధంగా సాల్వ్ చేసినాం రెండు సమీకరణాలు ఇచ్చిండు మొదటి సమీకరణంలో కూడా భూములు 2 4 ఉన్నాయి 4 2 ఘాతం 2 గా రాసుకున్నాం ఘాతానికి ఘాతం ఉంది కాబట్టి ఈ సూత్రం ప్రకారం 2y మైనస్ 2 అవుతుంది నెక్స్ట్ భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానంగా మార్చుకున్నట్లయితే రెండు చరరాశుల రేఖ సమీకరణం వచ్చింది అలాగే రెండో సమీకరణాన్ని మారిస్తే 1x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది ఈ రెండింటిని కూడా చరరాశి తొలగింపు పద్ధతి ద్వారా సాధించినట్లయితే ఎక్స్ వై విలువ వచ్చింది వై విలువను ప్రతిక్షేపిస్తే ఎక్స్ విలువ వచ్చింది ఎక్స్ మరియు వైలను కూడినట్టయితే మనకు కావాల్సినటువంటి సమాధానం మైనస్ 25 వచ్చినది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్